ओपन टाक స్వాగతం జగన్మోహన్ రెడ్డికి సిఐడి అధికారులకు కోర్టు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా గాని మరి వాళ్ళు అదే పందాగా వ్యవహరిస్తారు ఎందుకో తెలియదు నిన్న కూడా కోర్టు సిఐడి అధికారులకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది గట్టిగా ఇచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన అదనపు షరతులు పెట్టాలని చెప్పి అలాగే చంద్రబాబు నాయుడు నిబంధనలు ఉల్లంఘించారు కోర్టు షరతులు ఉల్లంఘించి ర్యాలీ చేశాడు లేకపోతే బహిరంగంగా మాట్లాడాడు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఏదైతే నిన్న సిఐడి అధికారులు వెళ్ళారో దాని మీద కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది ఎంత ఘాటుగా వ్యాఖ్యానించింది అంటే అసలు ఆధారాలు లేకుండా ఆ దాన్ని పట్టుకుని మీరు నా దగ్గరికి ఎలా వచ్చారు అది కోర్టు షరతులు ఉల్లంఘన మీరు ఎలా అనుకుంటున్నారు అని చివాట్లు గట్టిగా పెట్టింది పెట్టడమే కాదు ఏదైతే చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలపై షరతులు విధించాలని సిఐడి అడిగిందో ఎలా షరతులు విధిస్తాను చంద్రబాబు నాయుడు ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఆయన కొన్ని వ్యాఖ్యలు ప్రజలతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అలాంటి వాటిని మేము కట్టడి చేయం ఒకవేళ మేము అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ మీద ప్రభావం పడుతుంది సో రాజకీయ కార్యకలాపాలకు మాకు సంబంధం లేదు అని నిన్న కోర్టు స్పష్టంగా చెప్పింది చెప్పడమే కాదు సిఐడిని ఒక ప్రశ్న అడిగింది దానికి సమాధానం చెప్పాలి అసలు చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలు దర్యాప్తు ఏంటి సంబంధం సరిపోయిందా పెట్టిందా గడ్డి రాజకీయ కార్యకలాపాలకు చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలకు సిఐడికి ఆయన కార్యకలాపాల విషయంలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మీకేంటి సంబంధం అని నిన్న కోర్టు అడిగింది సిఐడి అధికారిని ఒక్క నోరు తెరవల పైగా మొన్న చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పిన మొక్కను పట్టుకుని ఒక ఇరవై నాలుగు గంటల పాటు సాక్షిలోను వైసీపీ సోషల్ మీడియాలోను ఇష్టం వచ్చినట్టు రాసేశారు చంద్రబాబు నాయుడు షరతుల ఉల్లంఘన చంద్రబాబు నాయుడు నిబంధనల ఉల్లంఘన చంద్రబాబు నాయుడు కోర్టును ధిక్కరించాడు ఇదే నీ రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలి అని ఒకటే ఒక సాక్షిలో ఒక ఇరవై నాలుగు గంటలు మళ్ళీ నిన్న కోర్టు మాట్లాడే వరకు చేస్తానే ఉన్నాడు తన సాక్షి మీడియాలో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి తన పత్రికలో కానివ్వండి అదే రాత అదే రాత అదే రాత చంద్రబాబు షరతులు ఉల్లంఘించాడు 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 అంటే ఏం చేయాలి ఇప్పుడు బెయిల్ రద్దు చేసి మళ్ళీ లోనకు పంపాలి అది కదా వాళ్ళ ఉద్దేశం కానీ కోర్టు మాత్రం నిన్న ఎవరైతే ఆ షరతులు ఉల్లంఘించారని కోర్టుకి వెళ్ళిందో సిఐడి ఎలా మన్న వాళ్ళు వెనకమాలి ఎవరు మీ అందరికీ తెలుసు దానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేది దానికంటే ముందు ఈ సాక్షి రోతరాత ఒకసారి చూడండి ఇదిగో సాక్షి రోతరాతలు ఎంత అంటే దిగజారదు అనుకున్న ప్రతిసారి కూడా ఇది వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళ అఫీషియల్ పేజ్లో వేసారు ఎంతకంటే దిగజారుడు రాజకీయం ఉంటుందా ఎందుకు చంద్రబాబు నాయుడు బయటకు వస్తే తాడేపల్లిలో ప్రకంపనలు వచ్చాయి నేనేదో జైల్లో పెట్టానని జబ్బలు జరుచుకున్నావు కదా ఎందుకు నీకు ఆ ప్రకంపనలో ఇక్కడ చూడండి జైలు బయటే బెయిల్ కండిషన్స్ని బాబు బ్రేక్ అంట రాజకీయ ప్రసంగాలు చేయొద్దన్న కోర్టు మీడియాతో మాట్లాడటం ర్యాలీలపై కూడా ఆంక్షలు కానీ బయటికి రాగానే మీడియాతో మాట్లాడిన బాబు రాజమండ్రి నుంచి ర్యాలీగా విజయవాడకు పైన కోర్టు షరతుల్ని చంద్రబాబు బేక్ ఆతరు తేల్చేశాడు వైసీపీ తేల్చేసింది ఆ జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ సోషల్ మీడియా లేకపోతే దీన్ని మెయింటైన్ చేసే సజ్జల భార్గవ రెడ్డి వీళ్ళే తేల్చేశారు ఏమని చంద్రబాబు నాయుడు షరతులు ఉల్లంఘించేశాడు ఒకటే కాదు ఇంకా ఇంకా రోత ఉన్నాయి చూడండి ఆ ఫోటోలు చూడండి ఒకసారి ఇలా నేను మొత్తం ఇవే రాతలో నేనేదో మీకు అర్థం అవడం కోసం వచ్చి కోరు చూపిస్తాను ఇక్కడ చూడండి సిబిఎన్ బ్రేక్స్ కోర్ట్ ఆర్డర్స్ అంట హ్యాష్ ట్యాగ్ నిన్న వీళ్ళు సోషల్ మీడియాలో వాడిన హ్యాష్ ట్యాగ్ అది మరి కోర్టు చెంపదెంప కొట్టిందని రోజు ఒక హ్యాష్ ట్యాగ్ టీడీపీ కూడా వాడితే పోద్దు మరి ఎందుకని కోర్టు కూడా కొట్టింది కదా ఇవన్నీ షరతుల ఉల్లంఘన ఎలా అవుద్ది చెప్పి కోర్టు లెఫ్ట్ రైట్ ఇచ్చింది కదా మరి వాళ్ళు కూడా ఒక హ్యాష్ ట్యాగ్ వాడితే అప్పుడు సరిపోద్ది ఇక్కడ చూడండి కోర్టు ఉత్తర్వులు లెక్కలేదా కంటి చికిత్స కోసమే చంద్రబాబుకు బెయిల్ అయినా జైలు వద్ద చంద్రబాబు ప్రసంగాలు సభలు ర్యాలీల్లో ప్రసంగించడం నిషేధం తాను నిప్పును అంటూ స్వత్కర్ష మధ్యంతర బెయిల్ షరతుల్ని యథేచ్ఛగా ఉల్లంఘించిన చంద్రబాబు అంట వీళ్ళే చెప్పేశారు చంద్రబాబు నాయుడు ఎలా ఉల్లంఘించాడో వీళ్ళే చెప్పేశారు అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చూడండి కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా లేదా అంట పదేళ్లుగా బెయిల్ మీద ఉండి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి వారం వారం కోర్టుకు వెళ్లకుండా దప్పించుకుని మూడు వేల నలభై ఒక్క వాయిదాలు ఎంచుకున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఏంటో కోర్టు ఉత్తర్వుల గురించి సిగ్గులేదు జగన్మోహన్ రెడ్డి గత పదేళ్ల నుంచి బయట ఉన్నాడు ఐదేళ్ల నుంచి కోర్టుకి వెళ్లకుండా తప్పించి తిరుగుతున్నాడు ఆ ఎన్ఐఏ కోర్టుకి వెళ్లకుండా తప్పించి తిరుగుతున్నాడు కోటి కత్తి కేసులో అలాంటి మీరు కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించడం గురించి మాట్లాడుతున్నారా కోర్టు కోర్టుకి రమ్మని ఆర్డర్స్ ఇస్తే నేను వస్తే ముప్పై లక్షలు ఖర్చు అవుద్ది నేను వస్తే ట్రాఫిక్ జామ్ అవుద్ది నేను వస్తే పరిపాలన నష్టం తినదని చెప్పి చిన్నపిల్లల్లాగా అబద్ధాలు చెప్పి తప్పించుకు తిరిగే దౌర్భాగ్యమైన బ్రతుకు బ్రతికే మీరు ఈ రోజు చంద్రబాబు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారా మాట్లాడటానికి సిగ్గులేదు నిన్న హైకోర్టు ఏం చెప్పిందో చూడండి ఒకసారి అప్పుడు అర్థమవుద్ది అందరికీ బాబు గీత దాటలేదు బెయిల్ షరతులను ఉల్లంఘించినట్టు ఎలాంటి ఆధారాలు లేవు హైకోర్టు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు నిన్నటి వరకు చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించాడు చంద్రబాబు కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించాడు అని రాతలు రాసిన వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి మరి ఇప్పుడు కోర్టు షరతులు ఉల్లంఘించలేదని హైకోర్టు చెప్పింది కదా మరి ఉల్లంఘించాడు అని మీకు మీరే రాతలు రాశారు కదా వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి కొట్టాలా వద్దా ఇలాంటి నీచమైన నికృష్టమైన అబద్ధపు దౌర్భాగ్య పురాతలు రాసిన విధవాళ్ళని ఎవరైనా ఉంటే వాళ్ళని కొట్టాలా వద్దా ఎందుకంటే మళ్ళీ దాన్ని ఎందులో వేశారు అఫీషియల్ పేజీలో వేశారు దాన్ని వైసీపీ అఫీషియల్ పేజ్లో వేశారు సరే ఎవడో తోడుబాటి ఎవడో ముక్కు మోహన్ తెలియనోడు అటు సోషల్ మీడియాలో రాసుకుంటే ఓకే అది వదిలే అది ఇష్టం వచ్చిందో రాసుకుంటాడు ఒక వైసీపీ అఫీషియల్ పేజ్లో సిగ్గు లేకుండా ఇందాక నేను చూపించిన రెండు కూడా అయ్యే కోర్టు ఉత్తర్వులు లెక్కలేదా బాబు బెయిల్ కండిషన్స్ ఆ బ్రేక్ అని చెప్పి ఏదో ఉంది కదా ఆ రెండు కూడా వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో వేసుకున్నారు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మరి కానీ నిన్న కోర్టు చివాట్లు పెట్టిన తర్వాత ఒక్కొన్నోరు తెరవాల మరి నువ్వు దాని కూడా వేయాలిగా సిఐడికి చెంపదెప్పలు సిఐడిని ఆ ఘాటుగా వ్యాఖ్యానించిన హైకోర్టు సిఐడికి దోలు తీరింది లాంటి పదాలు వాడి నువ్వు రాయాలి కదా ఎందుకు రాయాలా లేదా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అని రాయాలి కదా ఎందుకు రాయాలా అలాగుంటుంది అన్నమాట వైసీపీ నీచమైన రాతలు చూడండి ఇక్కడ బెయిల్ షరతులు ఉల్లంఘించినట్టు ఎలాంటి ఆధారాలు లేవు హైకోర్టు ఇద్దరు డిఎస్పీల నియామక అభ్యర్థన తోసిపుచ్చిన తోసివేత అది గోప్యత హక్కును హరించడమే సరిపోయింది కదా అంటే నువ్వు ప్రజలను మోసం చేసినట్టు కోర్టును కూడా మోసం చేద్దాం అనుకున్నావు కానీ గమనించింది కోర్టు ఇద్దరు డిఎస్పీలు నువ్వు ఎందుకు పెట్టాలా జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి మూడెంచెల భద్రత ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి నువ్వు ఇద్దరిని పంపడం నాకు అర్థం కాలేదు నేను ఆల్రెడీ మొన్నే చెప్పా అసలు అది ఎలా సాధ్యపడద్దు ఇద్దరిని పంపటం అని కోర్టు కూడా అదే చెప్పింది ఇద్దరు అంటే ఇన్ఫార్మర్స్ మరి అది తాడేపల్లి ప్యాలెస్కే చేరుస్తారో లేకపోతే సిఐడి అధికారులకే ఇన్ఫార్మ్ చేరుస్తారో తెలియదు కానీ ఒక ఇద్దరు ఇన్ఫార్మర్లను పెట్టుకోవాలని చెప్పి భావించారు ఒక ఇద్దరు డిఎస్పి స్థాయి ఇన్ఫార్మర్లను పెట్టుకోవాలని చెప్పి భావించారు కోర్టు గమనించింది మీ ఎత్తుగడ కోర్టు గమనించింది అందుకనే ఏం చెప్పింది అది గోప్యత హక్కును హరించడమే అవుద్ది ఇద్దరు వ్యక్తులను పెట్టడం అంటే అలాగేలా కుదురుద్ది కుదరదు అని చాలా స్పష్టంగా చెప్పింది సరిపోయింది కదా మీ దొంగ నాటకాలు కోటి సాక్షిగా బయట బయలు అయ్యాయి కదా మరి అందుకనే కదా నేను అందే మిమ్మల్ని మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి నిన్నటి వరకు చంద్రబాబు మీద తప్పుడు రాతలు రాసిన వాళ్ళని ఇలాగా తప్పుడు దారిలో సమాచారం సేకరించాలని ప్రయత్నం చేసిన వాళ్ళని ఏం చేయాలి ఇంకా ఏం మాట్లాడిందో చూడండి బహిరంగ సభలు ర్యాలీలు నిర్వహించవద్దు స్కిల్ కేసుపై పై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశం ఇది పాత ఆదేశాలే నిన్న కొత్తగా ఇచ్చింది ఏం కాదు పాత ఆదేశాలే ఆయన రాజకీయ కార్యకలాపాలతో దర్యాప్తు సంస్థకి ఏమి సంబంధం ఇది అసలైన ప్రశ్న ఇప్పుడు సిఐడి సమాధానం చెప్పాలా సిఐడి అధికారి సంజయ్ సమాధానం చెప్పాలా దర్యాప్తు సంస్థకు చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలతో ఏంటి సంబంధం మీరే కదా ఆయన రాజకీయ కార్యకలాపాలు అడ్డుకోవాలి ఆయన మాట్లాడకూడదు ఆయన ప్రజలను గెలవకూడదు నేతలను గెలవకూడదు నేతలు మాట్లాడకూడదు అన్నది మీరే కదా మరి కోర్టు అడిగింది కదా ఇప్పుడు సమాధానం చెప్పండి ఆయన రాజకీయ కార్యకలాపాలతో దర్యాప్తు సంస్థకు అంటే సిఐడికి ఏంటి సంబంధం దోలు తీరిందా వాయించిందా లెఫ్ట్ రైట్ వాయించిందా దానికి సమాధానం లేదు సిఐడి దగ్గర దానికి సమాధానం లేదు చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలతో మీకేంటయ్యా పని అన్న ప్రశ్నకు సిఐడి దగ్గర సమాధానం లేదు ఏంటాడ పని ఆయన మీద నిఘా వేసి కొళ్ళు రెండు పెట్టి ఆయన ఎవరిని కొలుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు చూడటమే కదా మీ పని మీకు మీకు సంబంధం అసలు కేసుకి రాజకీయ కార్యకలాపాలకి సంబంధమే లేదు కేసు విషయాలు మాట్లాడొద్దు ఓకే బట్ మిగతా రాజకీయం చంద్రబాబు విషయం ఏం చెప్పిందో చూడండి కోర్టు కూడా ఆయన టీడీపీ జాతీయ అధ్యక్షుడు రాజకీయ కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తే పార్టీ ఎన్నికల అవకాశాలపై ప్రభావం ఉంటుంది రాజ్యాంగబద్ధమైన మాటలు అంటే ఇవి ఈ కేసుకి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు రాజకీయాలకి ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు అలాంటి వ్యక్తి మీద మేము ఆంక్షలు ఈ రోజు విధిస్తే రేపటి రోజున ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావితం అవుతుంది నష్టపోతే నష్టపోవచ్చు దానికి మేమెందుకు బాధ్యులు అవుతాం మేమెందుకు అలాంటి ఆదేశాలు ఇస్తాం మేమేమో కోర్టు చెప్పింది రాజ్యాంగబద్ధమైన వ్యాఖ్యలు చేసింది కోర్టు నిన్న ఇంకా ఏం చెప్పిందో చూడండి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు ప్రభుత్వ పాలసీలపై అభిప్రాయాలు వ్యక్తపరచాల్సిన సిద్ధ బాధ్యత చంద్రబాబుపై ఉంది రాజకీయ కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తే ఆయన సారథ్యంలోని ఆ పార్టీ ఎన్నికల అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది హైకోర్టు చాలా చక్కని మాటలు ఇవి చంద్రబాబు నాయుడు ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు అనేక విషయాలకు సంబంధించి ప్రజల గురించి ఆయన మాట్లాడాలి అది ఆయన బాధ్యత అలాంటి వ్యక్తి మీద ఈ రోజు అలాంటి వ్యాఖ్యల మీద మేము ఆంక్షలు విధిస్తే రేపు ఎన్నికల్లో ఆ పార్టీ దెబ్బతింటుంది దానికి మేము బాధ్యులు కాకూడదు మేము అలాంటి పనులు చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది ఇప్పుడు ఒకటే ప్రశ్న నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు రూల్స్ బ్రేక్ చేసేయడానికి వాగిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మరి ఏం చేద్దాం వాళ్ళ రోత రాతలు రోత మాటలు ఎంత ఘోరంగా ఉంటాయో మీకు ఉదాహరణతో చూపించా కదా సో ప్రజలు ఎప్పటికైనా కళ్ళు తెరవండి చంద్రబాబు నాయుడు అవినీతి 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 అంటారు కానీ ఆధారాలు ఎక్కడరా అంటే మాట్లాడరు అది వాళ్ళ పద్ధతి అది వాళ్ళ విధానం వాళ్ళ నైజం ఎందుకంటే ఉన్నాయి ఆడకంటూ భజన చేసే కొంత మీడియా ఉంది కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు మోసం చేయొచ్చు ఏది ఏమైనా నిన్న సిఐడి అధికారులకు మాత్రం హైకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి రాజ్యాంగబద్ధమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది